మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ ఇచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్పి వెంకటేష్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో బాధ్యతలు నిర్వహించిన వెంకటేష్ 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో కొనసాగుతూ రాష్ట్ర కార్యదర్శిగాను పనిచేశారు. భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా ప్రజలకు న్యాయం చేకూర్చగలమన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంటున్న ఎన్పి వెంకటేష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ గౌడ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పిసిసి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీలో సమచితం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసే దశలో బాబునాథ్ జిల్లాలో మరోసారి భారీ షాక్. సీనియర్ నేత ఎన్పి వెంకటేష్ పిసిసి కార్యదర్శి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరుతున్నారు. ఆయన మనకు పక్కనే ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుంటాం. చెప్పండి సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేయడానికి కారణాలు సార్? అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీ బలహీనపడింది. ఆ సర్కమ్స్టాన్సెస్లో డికేఆర్ఎన్ గారి ఆధ్వర్యంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీలో 2017లో జాయిన్ అయినాం. ప్రజా సమస్యల పైన పోరాడుతూ వచ్చినాం. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత కూడా ప్రజా సమస్యలను పోరాడదామని చెప్పేసి ముందరకు వస్తే రాష్ట్రంలో కూడా అన్ని తగాదాలు, ఒకరిపైన ఒకరు విమర్శించుకోవడము, అంటే ప్రజల లోపల ఒక రాంగ్ సంకేతాలు పోతూ ఉన్నాయి. అలాంటి తరుణం లోపల జిల్లా నాయకత్వానికి వస్తే ప్రజా సమస్యల పైన పోరాడడం లేదు, ఏ ఇష్యూ పైన కూడా వాయిస్ రైజ్ చేయడం లేదు. అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, పోలీసులను ఉపయోగించుకొని అక్రమ కేసులు, ఇలాంటి దానిపైన మాట్లాడకపోతే ఇక నాయకుడు అన్న తర్వాత ప్రజా సమస్యలపైన మాట్లాడితేనే, ప్రతిపక్షాలు మాట్లాడితేనే అది లీడర్షిప్ అంటారు. అలాంటిది చేయకుండా కేవలము తూతు మంత్రంగా నాయకత్వంలో ఉన్నాం కదా మనం ముందరికి పోదామంటే అది కాదు. సముచిత స్థానంతో మనం కొట్లాడాలి. ఆ కొట్లాట కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలపైన స్పందించడం లేదు, పోరాడడం లేదు. అందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఈరోజు బీజేపీ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ మీకు ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే మీకు అంటే సముచితంగా న్యాయం కానీ సపోర్ట్ కానీ చేయలేదంటారా? ఇప్పుడు క్యాప్టెన్ గట్టిగా ఉంటేనే కదా మొత్తం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఫుట్బాల్ టీం ఉంటుంది, క్యాప్టెన్ నీ వాడు అంటే అక్కడ ఆడాలి, నువ్వు బయటకు అంటే బయటికి వెళ్ళాలి. క్యాప్టెన్ పైన ఆధారపడి ఉంటుంది మొత్తం వ్యవస్థనే. క్యాప్టెనే ఏం చెప్పనప్పుడు క్యాప్టెనే ఎందుకు ప్రెస్ మీట్లు అవసరమా, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలు అవసరమా అన్న తర్వాత అక్కడ మేము సముచిత స్థానంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో, లీడ్ చేసే వాళ్ళు ఉన్నారో, ప్రజా సమస్యలపైన పోరాడాలి. ప్రజా సమస్యలపైన పోరాడే పార్టీ బీజేపీ పార్టీ కనబడుతుంది. కాబట్టి ఆలోచన చేసి రాజీనామా చేస్తున్నాం. అంటే పిసిసి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు డిసిసిలను కూడా మారుస్తుండు, అంటే నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కూడా తను అనేక మీటింగులు కానీ అలాంటివి చేస్తుంది కదా సార్. అంటే ఇప్పుడు మరి అలాంటి టైంలో మీరు కాంగ్రెస్ పార్టీని వీడడానికి కారణాలు? 4 నెలల నుంచి పిసిసి డిసిసిలు మారుతూ ఉన్నాయి, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని అనుకుంటూనే ఉన్నారు. ప్రజాక్షేత్రంలోకి అన్ని పార్టీలు వచ్చేసినాయి, ప్రజా పోరాటాలు చేస్తూ ఉన్నాయి. ఇంకా డిలే చేసుకుంటూ పోతే ఇంకా ఇబ్బంది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఈవెందో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కాబట్టి కానీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా డిలే చేస్తూ వస్తే ఇలాంటి సంఘటనలు ఇంకా రాబోయే కాలంలో చాలా జరుగుతాయి. అలా డిలే చేయకండి అని చెప్పేసి నేను ఒక వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది కూడా అంటే బీజేపీ పార్టీ అనేది కూడా సెంట్రల్లో ప్రభుత్వమే ఉంది, ఇది నేషనల్ పార్టీ, ఇందులో కూడా గ్రూప్ తగాదాలు అంటే ఒక వర్గానికి అంటే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో మీరు ఇది గతంలో కూడా జిల్లాలో కూడా చాలామంది బీజేపీలకు చేరి మళ్ళీ ఎన్నికకి రావడం కూడా కొంత జరిగింది, దానిపైన మీ వివరణ సార్? నేను స్థానిక నాయకుడిని, నియోజకవర్గ నాయకుడిని, మహబూబ్ నగర్ పట్టణంలో పుట్టి పెరిగిన స్థానిక నాయకుడిని. నాకు గ్రూపులతోటి ఎలాంటి సంబంధాలు లేవు. నేను ఏ గ్రూపుకు సంబంధించిన వ్యక్తిని కాదు, నేను ప్రజల తరఫున కొట్లాడే వ్యక్తిని. అన్ని గ్రూపులను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకెళ్ళి జిల్లా నాయకత్వం ఆదేశాల ప్రకారమే పోరాడడానికి నేను బీజేపీ పార్టీలో చేరుతా ఉన్నాను. అంటే ఇంకోటి సార్, మీరు ప్రముఖ న్యాయవాది, సీనియర్ న్యాయవాది, పార్టీ పరంగా కూడా టీడీపీలో చేశారు, కాంగ్రెస్లో. అంటే ఈ బీజేపీలోకి రావడానికి ఎవరైనా మీకు ప్రోద్బలమా, లేకపోతే దీంట్లో ఏదైనా కమిట్మెంట్ ఉందా మీకు ఈ స్థానం ఇస్తామని అట్లాంటి? నా కమిట్మెంట్ ఏం లేదు సార్. నాకు డికేఆర్ నగర్ కానివ్వండి, జితేందర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా శాంతికుమార్ కానివ్వండి, మన నామోజీ కానివ్వండి, నామోజీ గారు, వీళ్ళందరూ కూడా వీరబ్రహ్మచారి గారు, పద్మాచారి రెడ్డి కానివ్వండి, బాలరాజు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వస్తే మంచిగా ఉంటుంది, కలిసి మనము ముందరికి పోదాము అన్నారు. నాకు ఆ నాయకత్వం మీద నమ్మకం ఉంది. ఒక సింపుల్ కార్యకర్తగానే నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నాను, కార్యకర్తగానే పోరాడతాను. నా తర్వాత పార్టీ ఏ స్థానం ఇచ్చినా, ఏ సముచిత స్థానం ఇచ్చినా దాన్ని తీసుకొని ముందరికి పోతాను, లేదు అంటే కార్యకర్తగానే పనిచేస్తాను.
అంటే మీరు ఇప్పుడు ఈ బీజేపీ పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారు ఏం సార్? అది అధిష్టానం, బీజేపీ అధిష్టానం ఎప్పుడు నిర్ణయం తీసుకొని జాయిన్ కానీ అంటే అప్పుడు నిర్ణయం తీసుకొని జాయిన్ అవుతాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలో చేరిన తర్వాత మీ కార్యాచరణ ఏంది, మీరు ఏ విధంగా చేయబోతున్నారు? జిల్లా నాయకత్వం నాకు ఏ పదవి అప్పగించి ఏ బాధ్యత అప్పగించి ఆ పదవి పైన చేయాలంటే దానిపైన రియాక్షన్ అయి నేను చేస్తాను. అంటే ముఖ్యంగా సార్ మీరు ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో మాకు ప్రజా సమస్యలు చేరడానికి నాకు సపోర్ట్ చేయలేదంటున్నారు, అలాంటి ప్రజా సమస్యలు మీరు ఏవైనా పోరాడాలనుకుంటున్నారా? ఇందులో కూడా మీరు కూడా అంటే ఇప్పుడు అధిష్టానం కూడా ఈడ కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చేయకుంటే మరి పరిస్థితి ఏంది? బీజేపీ వాళ్ళు ఆ విధంగా చేయాలనుకున్న ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు కాబట్టి నాకు కూడా ప్రజా సమస్యలను పోరాడే దానిలో భాగస్వామ్యం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఒక ఆప్టిమిస్టిక్గా నేను పార్టీలోకి వస్తున్నాను. నాయకత్వం కూడా పటిష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ జిల్లా నాయకత్వము లోకల్ నాయకత్వము అందరూ కూడా పోరాడతారని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక పాజిటివ్నెస్ తోటే నేను పార్టీలో జాయిన్ అవుతున్నాము. పోరాడేటట్లు అందరం కలిసి మాట్లాడుకొని పోరాడతామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇది అంటే కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలం నుంచి కూడా ప్రజా సమస్యలు పోరాడడానికి కూడా ఎలాంటి సపోర్ట్ చేయలేదు. బీజేపీ పార్టీలో చేరి తన సమస్యలను ప్రజా సమస్యలపై పోరాడుతూ ఒక కార్యకర్తగానైనా సరే నేను సేవ చేయడానికి ముందుంటానంటున్నాను. ఎన్పి వెంకటేష్, కెమెరామెన్ శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, ఆర్కే న్యూస్, మహబూబ్ నగర్.